నమస్కారం. మనందరికీ తెలుసు ఈ సిగరెట్ బీడీ ఇలాంటివి పొగ రావడం వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందరికి తెలిసింది ఏంటంటే ఈ సిగరెట్ లాంటివి తాగడం వల్ల లంగ్ క్యాన్సర్ వస్తుందని తెలుసు. కానీ వీటి వల్ల ఇంకా వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి. వాటిలో ముఖ్యమైనది ఏఎండి. ఏఎండి అంటే ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డీజనరేషన్ అంట. నిజానికి ఇది ఒక వయసు తర్వాత మన కంటిని ఎఫెక్ట్ చేస్తుంది. మన రెటినా వెనకాల మ్యాక్యులా అనే ఆధారం ఉంటుంది. అది వయసుతో పాటు దెబ్బతినడం వల్ల ఈ ఏఎండి అనేది వస్తుంది. కాకపోతే ఈ సిగరెట్ బీడీ ఇలాంటి తాగే వాళ్ళ లోపల ఈ ఏఎండి అనేది ఇంకా ముందే వస్తుంది. ఇలా ఈ సిగరెట్ తాగే వాళ్ళ లోపల ఏఎండి రావడం వల్ల వాళ్ళ కంటి చూపు అనేది బాగా దెబ్బతింటుంది. ఈ ఏఎండిలో ముఖ్యమైన రీజన్ ఏంటంటే ఈ రెటినా వెనకాల ఉండే మ్యాక్యులా ఎప్పుడైతే దెబ్బతింటుందో అప్పుడు వీళ్ళ కంటి చూపు అనేది తగ్గిపోతూ వస్తుంది. దీనిలో ముఖ్యమైన లక్షణాలు ఏంటంటే ఈ మన కంటి చూపు అనేది మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉంటుంది. ఇంకా ఈ ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా, అవి క్లియర్గా కనిపించవు. ఈ స్ట్రెయిట్ లైన్స్ ఉంటాయి, అవి చూస్తుంటే ఈ కొంచెం గ్రాస్ ఉండడం ఇట్లా కొంచెం షేక్ అయినట్టు కనిపిస్తూ ఉంటుంది. ఇంకా వీళ్ళ లోపల ఈ కలర్స్ కూడా సరిగా గుర్తుపట్టలేదు. ఇంకొక ముఖ్యమైన లక్షణం ఏంటంటే ఏదైనా చూస్తుంటే దాంట్లో సెంట్రల్ పార్ట్ వీళ్ళకి కనిపించదు. ఎవరైనా మనిషిని చూస్తుంటే వాళ్ళ మొహం తప్ప మొత్తం కనిపిస్తుంటుంది ఇట్లా. అలాగే ఏదైనా వస్తువు చూసినా కూడా వీళ్ళకు మధ్యలో కనిపించదు, చుట్టూ కనిపిస్తూ ఉంటుంది. ఇది ఏఎండి యొక్క ముఖ్య లక్షణం అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇలా కంటి చూపు తగ్గితే మామూలుగా సైట్ వచ్చిందని అద్దాలు తీసుకోవాలా అని కాకుండా మీరు కంటి డాక్టర్ చూపించుకొని మంచి కంటి పరీక్ష చేయించుకోవడం మంచిది. ఇలా కంటిని పూర్తిగా పరీక్ష చేస్తే ఈ ఏఎండి, గ్లకోమా అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ తెలుస్తుంటాయి. ఒకవేళ ఈ ఏఎండి కనుక ఉంటే దానికి వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. ఈ ఏఎండిలో రెండు రకాలు ఉంటాయి, డ్రై ఏఎండి, వెట్ ఏఎండి అంటారు. డ్రై ఏఎండిలో దానికి స్పెషల్గా ట్రీట్మెంట్ ఏమీ ఉండదు, దాని వీలైనంతవరకు మందులు ఏమి పనిచేయవు. వీళ్ళ లోపల మల్టీవిటమిన్స్, తర్వాత మంచి న్యూట్రిషన్ ఆహారం అలాంటివి ఇవ్వడం వల్ల కొంతవరకు మనము దాన్ని తగ్గించవచ్చు. ఇంకా వెట్ ఏఎండి అంటే దీంట్లో రక్తనాళాలు అనేవి డ్యామేజ్ అయి ఉంటాయి. దీనికి ఒక ఇంజెక్షన్ ఉంటుంది. ఈ ఏఎండిని మనము ఎంత తొందరగా తెలుసుకుంటే అంత తొందరగా ఈ ఇంజెక్షన్ ఇస్తాము. ఈ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఈ కంటి చూపు అనేది డ్యామేజ్ కాకుండా మనము చూసుకోవచ్చు. అంతేకాకుండా ఈ వెట్ ఏఎండికి కొన్ని స్పెషల్ మెడిసిన్స్ కూడా ఉంటాయి. అలా ఈ ఇంజెక్షన్, మెడిసిన్స్ ఇవ్వడం వల్ల మన కంటి చూపు అనేది డ్యామేజ్ కాకుండా చూసుకోవచ్చు. ఇంకా ఈ ఏఎండికి స్మోకింగ్ ఒకటే కాకుండా వేరే కారణాలు కూడా ఉంటాయి. దానిలో ముఖ్యమైనది అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్. అంటే కొంతమందిలో బీపీ ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళు మందులు అనేవి వాడకూడదు. ఇలా మందులు వాడకపోవడం వల్ల వాళ్ళు బీపీ ఎక్కువైపోయి వాళ్ళలో కూడా ఈ మ్యాక్యులర్ డ్యామేజ్ అయ్యి ఈ ఏఎండి వస్తూ ఉంటుంది. కొంతమందిలో ఈ సన్ రేస్లో ఉండే యూవీ లైట్ ఉంటుంది కదా, ఆ యూవీ లైట్ ఎక్కువ ఎక్స్పోజ్ అయినా కూడా వాళ్ళు కూడా వస్తుంది. ఇంకా కొంతమందిలో న్యూట్రిషన్ తక్కువంటే కూడా ఈ ఏఎండి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మీకు ఒకవేళ ఈ కంటి చూపు తగ్గిపోవడము, సరిగా కనిపించడము, తర్వాత ఈ లైన్స్ క్లియర్గా కనిపించకపోవడము, కలర్స్ క్లియర్గా కనిపించడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం వెంటనే డాక్టర్ని కలవండి. దీనికి తొందరగా ట్రీట్మెంట్ తీసుకుంటే మనం ఇది ప్రోగ్రెస్ కాకుండా చూస్తాం. ఎందుకంటే ఒకసారి ఈ ఏఎండి వల్ల కంటి చూపు దెబ్బతింటే మళ్ళీ నార్మల్ కావడం అనేది చాలా కష్టం. ఈ విధంగా ఈ ఏఎండి అనేది ఒక ఏజ్ తర్వాత 60-70 ఇయర్స్లో రావాల్సింది. ఈ స్మోకింగ్ లాంటి హ్యాబిట్స్ వల్ల తొందరగా వచ్చి ఈ కంటి చూపు అనేది దెబ్బతింటూ ఉంటుంది. కాబట్టి ఈ ఏఎండి రాకుండా నివారించాలంటే మీరు ఒకవేళ స్మోకింగ్ చేస్తుంటే స్మోకింగ్ని మానేయడము, బీపీకి కరెక్ట్గా మందులు వాడుకోవడము, మంచి హెల్దీ ఫుడ్ తీసుకోవడం, ఇలా చేయడం వల్ల మనం ఈ ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డీజనరేషన్ రాకుండా మన కంటి చూపుని కాపాడుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.